సేమియా బంసీ రవ్వ లేదా గోధుమ రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గ్లాసు సేమియా తీసుకొని దాన్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియాని రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బంసీ రవ్వని ఈ సేమియాలో వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీనివల్ల బంసీ రవ్వ యొక్క పచ్చదనం వాసన పోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. ఉప్మాకి ఎక్కువ ఆయిల్ పడుతుంది, అప్పుడే పొడపొడగా వస్తుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత శనగపప్పు వేసుకుంటున్నాను. దీంతో పాటు కొంచెం మినప్పప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. శనగపప్పు మినప్పప్పు వేయించుకున్న తర్వాత దానిలోకి ఒక ఉల్లిపాయ, 6-7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మేము కొల ప్రకారంగా వేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బంసీ రవ్వ సేమియా ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి ఉప్మా తయారైపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.
చూసారు కదా పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి.